అంచేతే అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు రెండు రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల్లో పనిచేశారు. మరి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకొని వారికి తిరిగి మళ్ళా మనం అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ మన మురళి గారు గెలవాలా, మన రామకుమార్ రెడ్డి గారు గెలవాలా, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఢిల్లీ నుంచి నిధులు తెప్పించడానికి కానీ అభివృద్ధి పనులు తీసుకురావడం కానీ కేంద్రం నుంచి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి డాక్టర్ గురుమూర్తి గారు కూడా గెలవాలా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే విధంగా అత్యధిక మెజారిటీ ఈ ముగ్గురికి ఇవ్వండి అని చెప్పి మీకు మనవి చేస్తూ తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని పొత్తులు ఉన్నా కూడా లేదా ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మన అభ్యర్థులందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఆ విధంగా మీరు కూడా ఈ ముగ్గురిని కూడా ఆశీర్వదించాలని మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఇందాక మన కళ్యాణ్ గారు అడిగారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పేరు బ్యారేజీకి పెట్టాలని. తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకుపోయి పెట్టించే పరిస్థితి కల్పిస్తామని చెప్తారు. అదేవిధంగా డాక్టర్ గురుమూర్తి గారు అడిగారు ఒక సబ్స్టేషన్, ఈరోజు కొత్త హామీలు ఇచ్చాడు సూపర్ 6 అని చెప్పి. ఈ మధ్య శాసనసభ జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారు శాసనసభలో స్లైడ్లు వేసి గణాంకాలతో కూడా మా ముందు ఉంచాడు. ఆ గణాంకాలు చూస్తే ఆయన ఇచ్చిన సూపర్ 6 కు 250,000 కోట్లు అదనంగా కావాల్సి వస్తారు. మరి అది నెరవేర్చే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పాడు మీరంతా కూడా చూసారు పత్రికల్లో మీడియాలో, ఈ పథకాలన్నీ అమలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, దివాలా తీసేసింది ఆర్థికంగా ఆయన చెప్పిన పెద్ద మనిషి. ఈరోజు ఆయన మళ్ళా మన ముందుకొచ్చి సూపర్ 6 అని హామీలు ఇస్తూ ఉన్నాడంటే ఇంకా ఏమో చెప్పబోతాడు, ఇంకా ఆయన మేనిఫెస్టో ఇంకోటి కూడా వస్తుంది అంటాడు. మరి ఆ విధంగా చేయగలిగే శక్తి ఉందే మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అని అడుగుతున్నాను. ఈరోజు ఏదైతే 2014లో మోసపూరిత మాటలు చెప్పే అధికారంలోకి వచ్చాడో కుట్రపూరితంగా ఆ రకంగానే ఈ ఎన్నికల్లో కూడా ఆయన ప్రయత్నం అని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇది మొదటిసారి కాదు 2014లో మోసం చేయడం. వారి మామను వెన్నుపోట పొడిచి అధికారంలోకి వచ్చి వారి మామ మహిళలకంతా కూడా రామారావు గారు ఆ రోజు మద్యపాన నిషేధాన్ని పెడితే వచ్చిన 3 నెలల్లోనే మా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నేను మద్యపాన నిషేధం తీసేస్తా అని చెప్పి తీసేసేది కాకుండా సందు గొందు కూడా బెల్ట్ షాపులు పెట్టాడు. కరెంట్ ఛార్జీలు పెంచని చెప్పి అధికారంలోకి వచ్చిన రామారావు మాట కాదని 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. ఆ రోజు ఉన్న 2 రూపాయల కేజీ బియ్యాన్ని 5 రూపాయల 25 పైసలు చేశాడు. మరి అప్పుడు ఒకసారి మోసపోయాం, తర్వాత 2014లో మోసపోయాం, మరి 2019లో అతను చేసిన తప్పుకు గాను తీవ్రమైన అపజయాన్ని చవి చూశాడు. ఇప్పుడు మళ్ళా అతను అబద్ధ హామీలు యథాప్రకారం చెప్తాడు. అతనికి అబద్ధం చెప్పాలంటే సెన్సార్ లేదు కదా అనే ఆలోచన ఉంటారు తప్ప మనం చెప్తే ఈ పని చేయగలుగుతామా లేదా అని ఆలోచించే శక్తి చంద్రబాబుకు లేదు. ఈరోజు అందుకే ఈరోజు తిరిగి మళ్ళా పెద్ద పెద్ద హామీలు మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు సభల్లో, అయ్యా మోసపోకండి, ఆయన ప్రతి మహిళను చూసి 1 కేజీ బంగారు ఇస్తా అంటాడు, ఒక రైతును చూసి నీకు బెంచ్ కారు ఇస్తా అంటాడు, యువకులను చూసి మీకు ఇంటికి ఒక ఉద్యోగం కాదు, ఎంతమంది నిరుద్యోగులు అంటే మీ అందరికీ ఉద్యోగాలతో పాటు తలా ఒక మోటార్ సైకిల్ కూడా కొనిస్తా అంటాడు, ఇవన్నీ అమలు చేస్తారా లేదా, ఇది నా గతంలో ఏం చేశాడు అని ఆలోచన చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉంటారు. మరి మనం ఆలోచన చేయాలి ఇవన్నీ సాధ్యమవుతాయా సాధ్యం కావా అని.
లేదా సాధ్యమైనా కాకపోయినా చెప్పిన మాటలు ఎప్పుడైనా ఆయన కాపాడుకున్నాడా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి. మా నాయకుడు చెప్పాడు, చేశాడు, రేపు కూడా చెప్తాడు, చేస్తాడు. ఇలాంటి వ్యక్తి కింద మనం పనిచేయడం, మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా పనిచేయడం చాలా గర్వంగా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడు, మోసపూరిత మాటలతో మన ముందుకు వస్తాడు, ఏదో ఒక రకంగా అధికారం తెచ్చుకోవాలని ఆలోచన చేస్తాడు. దానికి తోడు ఇప్పుడు ఒక నడవలేని వ్యక్తి ఏ విధంగా మూలకట్లు పట్టుకొని నడిచేదానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగానే ఈరోజు రాజకీయ వికలాంగుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆయనకు ఊదకట్లుగా జనసేనను బీజేపీని తెచ్చుకున్నాడని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మనం అందరూ కూడా ఆలోచన చేయాలి, మైనార్టీ సోదరులు ముఖ్యంగా ఆలోచన చేయాలి. బీజేపీ ఏం చెప్తా ఉంది, మేమొస్తే సిఏఏ యాక్ట్ తీసుకొస్తామంటా ఉన్నారు. ఆ యాక్ట్ వస్తే మీకు ఓట్లు కూడా ఉండవు మైనార్టీ సోదరులకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత నిస్సిగ్గుగా పేద ప్రజలకు వ్యతిరేకంగా పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వస్తా ఉన్నాడంటే చంద్రబాబు ఆయన తాపత్రయం ఏదో ఒక రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలని అబద్దాలు చెప్తాడు, మోసం చేస్తాడు, కుటపూరితంగా వ్యవహారాలు చేస్తాడు, వెన్నుపోట్లు పొడుస్తాడు, ఇంకా ఏది ఉంటే అన్ని కూడా చేసి అధికారంలోకి రావాలనుకుంటాడు. ఆ విధంగా మన నాయకుడు చేయలేడు. నేనేం చెప్తే అదే చేస్తాను, నేను చెప్పింది జరిగి తీరాల్లా అదే నా మేనిఫెస్టోలో ఉంటుంది అని ఆలోచన చేస్తాడు తప్ప చేయలేనిది చెప్పి అధికారంలోకి వచ్చి మనమల్ని నిరాశపరిచే వ్యక్తి కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంచేతే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఈరోజు మంచి వైద్యం, మంచి విద్య మన పిల్లలకు, ఆయనే మన ఇంటి పెద్ద కొడుకుగా, మన పిల్లలకు తల్లిదండ్రిగా. ఈరోజు వైద్యానికి 35 లక్షల దాకా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించేది, పిల్లలంతా కూడా బైజూస్ కంటెంట్తో చదివేయడము, ఇంగ్లీష్ మీడియంలో చదివేయడము, హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మోడర్నైజ్ చేయడము, వేల కోట్లు ఖర్చు చేసి ఈరోజు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంచేతే అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, రెండు రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల్లో పనిచేశారు. మరి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకొని వారికి తిరిగి మళ్ళా మనం అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ మన మురళీ గారు గెలవాలా, మన రామకుమార్ రెడ్డి గారు గెలవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.